ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంతో, లేకుంటే ఎస్పీ ఎవరండి అట్లా అంటానికి? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వేలాది మంది టీచర్స్ని కంట్రోల్ చేసిన వాళ్ళు కాదా మీరు రోడ్డు మీదకి రాకుండా? వేలాది మంది లక్షలాది మంది జనాన్ని కంట్రోల్ చేసిన పోలీస్ కాదా మీరు రోడ్డు మీదకి రాకుండా? మీకు 1015 మంది ఆ పులివెందల ఆ బ్యాచ్ని కంట్రోల్ చేయలేరా? పులివెందల బ్యాచ్ వచ్చి ఇక్కడ కర్నూల్లో హల్చల్ చేస్తుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పటం ఆ ఎస్పీ కర్నూలు ఎస్పీ చరిత్రలో అతని సర్వీసులో అది ఒక నల్ల బ్లాక్ మార్క్గా ఉండిపోతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. ఒక పులివెందల నుంచి వచ్చిన ఆ బ్యాచ్ని, ఆ అవినాష్ రెడ్డి ఫాలోవర్స్ని కంట్రోల్ చేయలేకపోతే మీరు జిల్లాని ఏం కంట్రోల్ చేస్తారండి? జిల్లాలో శాంతి భద్రతలు ఏం కాపాడతారండి? నేను కంట్రోల్ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేనని చెప్పటం చాలా ఐపీఎస్ కే సిగ్గు చేయటం చెప్పి నేను తెలియజేస్తున్నా. దట్ ఎస్పీ అట్లా మాట్లాడటం వల్ల అతని చరిత్ర అతనే భవిష్యత్తులో గురించి చెబుతాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్కి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్నారు చూడు, ఆయనే అంటారు. మీకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే ఇలా చేస్తారా? ఎన్ని ఫోన్లు వచ్చినాయి సీఎంఓ నుంచి మీకు? సజ్జల నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఎస్పీకి? ఎంతసేపు అండి అరెస్ట్ చేయడానికి? అరే ఆసుపత్రిని హైజాక్ చేశారట, చుట్టుపక్కల 2-3 ఆసుపత్రులు కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారట, బెడ్ల మీద వీళ్ళే ఆ పులివెందల బ్యాచే పేషెంట్ లాగా పడుకున్నారట, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తారట. దేనికి వస్తారు బయటికి? సిబిఐ వాళ్ళని చంపడానికి వస్తారా? సిబిఐ వాళ్ళని తరిమి కొట్టడానికి వస్తారా? ఎందుకు అక్కడికి గుమికూడారు మీరు? రాష్ట్రంలో శాంతి ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ రాష్ట్రంలో? డైరెక్టర్ జనరల్ పోలీసు ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఒక ముద్దాయిని అరెస్ట్ చేయటానికి ఇన్ని ఇబ్బందులు, ఒక మర్డర్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయటానికి రాష్ట్ర పోలీస్ మల్లగుల్లాలు పడుతుందంటే, సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఈ రకంగా బ్లేటెంట్గా నిర్భీతిగా నిర్లజ్జగా ఈ పోలీస్ అడ్డుపడుతున్నదంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఉందా? డిఓపిటీ కూడా ఇక్కడ ఏమి జరుగుతుంది, కర్నూలు ఎస్పీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిఓపిటీ వాళ్ళు వాచ్ చేయాలా ఏమి జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసింగ్? ఎవరు ఈ కర్నూలు ఎస్పీ? ఎందుకు ఇలా మాట్లాడారు? ఎందుకు ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకి విఘాతం వస్తుంది, పులివెందల వాళ్ళు వచ్చారు ఆసుపత్రిని హైజాక్ చేశారని చెప్పటం, హైజాక్ చేయడానికి ఎందుకు ఎలా చేస్తావు నువ్వు? ఏం నిద్రపోతున్నారా మీరు? పోలీసు ఏం చేస్తున్నారు? వైఓ ఎలౌడ్ దెమ్ టు హైజాక్ దట్ హాస్పిటల్? హాస్పిటల్ని క్యాప్చర్ చేయడానికి మీరు ఎందుకు ఎలౌ చేశారు? పోలీసు ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఎలా వచ్చారు అన్ని జీపుల్లో? మీరు ఒక పోలీసింగ్ ఆ బ్యారికేట్లు పెట్టి పులివెందల వచ్చిన వాళ్ళే మాత్రమే అలౌ చేస్తారట. అవినాష్ రెడ్డి గారు కర్నూలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారు. ఏమవుతుందో అని చెప్పి బాంబులు వేస్తారా, హాస్పిటల్ని ఏం చేస్తారని చెప్పి, ఆ ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి, కర్నూలు నగరాన్ని ఏం చేస్తారని చెప్పి భయభ్రాంతులతో ఉన్నారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? స్టేట్ స్పాన్సర్డ్ లాలెస్నెస్ కాదా? ఈ శాంతి భద్రతకు విఘాతం రాష్ట్రం సృష్టించింది కాదా? సీఎం ఆఫీస్ సృష్టించింది కాదా? పోలీసు శాఖ సృష్టించింది కాదా? లాలెస్నెస్ ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ సూపర్విజన్లో జరిగింది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? నాకు తెలియకుండా ఇదంతా జరుగుతుందని చెప్పే ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయగలరా? ఆ ధైర్యం ఉందా? నేనంటున్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ప్రతిపక్షంలో ఒక ప్రధాన నాయకుడిగా అంటూ ఉన్నా, మీకు తెలిసి మీ పంపున మీ ఇన్సూరెన్స్ ప్రకారం మీ సీఎంఓ డైరెక్షన్ ప్రకారం ఈ రోజున ఆ ఎస్పీ శాంతి భద్రతల వంకన మీ వాడు అరెస్ట్ కాకుండా చూస్తూ ఉన్నాడు.
సిబిఐకి ఇప్పుడున్న ఇటువంటి ఆటంకం జరిగిందా? లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి బీఆర్లో జరగలేదు. తర్వాత ఎంతోమంది మాయావతి గారి సొంత మినిస్టర్ రవిశివా చీఫ్ మినిస్టర్ అతన్ని అరెస్ట్ చేయాలంటే సిబిఐకి ఇబ్బందులు రాలేదు. ఢిల్లీలో సాక్షాత్తు సిట్టింగ్ హోమ్ మినిస్టర్ సారీ సిట్టింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారి సొంత మనిషిని అరెస్ట్ చేయడానికి సిబిఐకి ఇబ్బందులు రాలేదు. గతంలో ఏఆర్ అంతులే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మహారాష్ట్రలో అతన్ని అరెస్ట్ చేయడానికి ఇబ్బందులు రాలేదు. సుఖరాం సెంట్రల్ మినిస్టర్ టెలికాం అతన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐకి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఇక్కడ మన తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఒక ముద్దాయి ఉన్నాడని చెప్పి సిటీ మొత్తాన్ని సెంట్రల్ ఫోర్స్ క్యాప్చర్ చేసి లోకల్ పోలీసుకు తెలియకుండా ఆ ముద్దాయిని పట్టుకెళ్లారు. అప్పుడు ఇబ్బందులు రాలేదు. ఇప్పుడెందుకు? ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం ఇష్టం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయటం ఇష్టం లేదు. అందుకే రాష్ట్ర పోలీసుకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం ఇష్టం లేదు. అందుకే కర్నూలు జిల్లా పోలీసుకి అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్ అవటానికి ఇష్టం లేదు. కాబట్టి ఇన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అరెస్ట్ చేయాలి? ముఖ్యమంత్రి గారు తమ్ముడు కాబట్టి అరెస్ట్ చేయకుండా వదిలేద్దామండి? రాష్ట్ర ప్రజలు గమనించరా? తల్లి ఆరోగ్యం బాగాలేదు, కర్నూలులో నా చూపించేది. ఏమండి నేను పేదవాడా? 2000 నోట్ల రూపాయలు కోట్లు కోట్లు ఉన్నాయి కదా ఇంత దగ్గర, లేవా? 2000 ఇప్పుడు ఏదైతే బ్యాన్ చేశారో 2000 రూపాయల నోట్లు కోట్లు కోట్లు లేవా ఇంత దగ్గర? ఏమి ఎయిర్ అంబులెన్స్లో తీసుకెళ్లారా? ఇక్కడ హైదరాబాద్ లేకుంటే బెంగళూరుకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించలేరా? కండిషన్ క్రిటికల్గా ఉందని చెబుతున్నారు, క్రిటికల్గా ఉందని చెబుతున్నారు. ఇదంతా ఆమె ఆరోగ్యం నాటకం అని అనలేను, కానీ స్టేట్ ఈ రకంగా లాలెస్నెస్ని సృష్టించటం సరైంది కాదు. ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు చేతులు ఎత్తేస్తే, ఈ రకంగా రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్? ఒక హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం వల్ల కాకపోతే, ఈ రాష్ట్ర పోలీసు వల్ల కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా ముఖ్యమంత్రి గారు? మీరే లాలెస్నెస్ సృష్టిస్తారా? అందుకే ఈ కేసులో ఈ రోజున అతను అరెస్ట్ కాకుండా ఉండటంలో ప్రభుత్వం మొదట ముద్దాయి. ఏ వన్ ఈజ్ ది గవర్నమెంట్? ఒక మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్ కాకుండా అడ్డుకున్నది ప్రభుత్వం. ఏ వన్? ఏ టూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్? పోలీసులు అడ్డుకున్నారు హత్య కేసు ముద్దాయి అరెస్ట్ కాకుండా రాష్ట్ర పోలీస్. ఏ టూ, ఏ త్రీ ఆ ఎస్పీ? నిజంగా సిబిఐ కేసు రిజిస్టర్ చేస్తే హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ కాకుండా అడ్డగించిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా? అందుకే మా అధ్యక్షుల వారిని రిక్వెస్ట్ చేశాం, అయ్యా దిస్ ఇస్ ది హై టైం ఫర్ మీటింగ్ ది హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్. గవర్నర్ గారికి తెలియాలా రాష్ట్రంలో ఏం జరుగుతుందో? రాష్ట్రంలో ప్రభుత్వమే ముద్దాయి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది. చీఫ్ మినిస్టర్ ముద్దాయిని అరెస్ట్ కాకుండా చూస్తున్నాడు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పోలీస్ మొత్తం కూడా ఒక హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ కాకుండా చూస్తూ ఉన్నారు అని ఈ విషయాన్ని, లాలెస్నెస్ రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఈ రోజున. దిస్ ఇస్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ పీనల్ కోడ్ని, మన చట్టాలని ఛాలెంజ్ చేసినట్టే ఇది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబిఐ ఈ ముద్దాయిని అరెస్ట్ కాకుండా సిబిఐని నిరోధించడం అంటే, అడ్డగించడం అంటే 8 అవర్స్ ఎస్పీ దగ్గర కూర్చుంటే ఆ ఎస్పీ రేపు ఆ కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడగలనండి? నిజాయితీగా పనిచేస్తారంటే ఎవరైనా నమ్ముతారండి? నోటితో నవ్వరు.
ఈ ఎస్పీ శాంతి భద్రతలు కాపాడతారు, నిజాయితీగా ఉంటారు, న్యాయం చేస్తారు అని చెప్పే అవకాశం ఉందా? ఎందుకు ప్రభుత్వం ఈ ముద్దాయికి ఎంతగా సేవ చేస్తుంది, ఎంతగా ఈ ముద్దాయికి సహకరిస్తూ ఉన్నది? సమాధానం చెప్పాలా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎప్పటికైనా అరెస్ట్ చేయాలంటే మీరు ఎంతో ధైర్యంగా చేసే శక్తివంతులు. మీరు అచ్చెన్నాయుడు గారు నర్స్ చేసింది మీరు కదా, ఆయన సర్జరీ చేసుకొని బ్లీడింగ్ అవుతుంది, పాపం పైల్స్ ఆపరేషన్ చేసుకొని బ్లీడింగ్ అవుతుంది, ఆయన బట్టలన్నీ రక్తశక్తం అవుతున్నా కూడా లాక్కెళ్ళి అరెస్ట్ చేసి 70-80 రోజులు జైల్లో పెట్టిన ఘనత వహించిన పోలీసు కదా మీరు. అతను కుళ్ళరావణను తీసుకెళ్ళి ఏ నేరం చేయని అతను తీసుకెళ్ళి 50 రోజులు జైల్లో పెట్టిన గొప్ప పోలీసు కదా మీరు. నరేంద్రను అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాను అరెస్ట్ చేశారు, మీకు గిట్టని వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పోలీసులు హంతకుడు అని చెప్పి యాంపుల్ ఎవిడెన్స్ ఉందని చెప్పిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐకి ఈ రకంగా అడ్డుపడుతుంటే మీరు పోలీసులా లేక జగన్మోహన్ రెడ్డి బంటులా అని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి అని తెలియజేస్తూ, దిస్ ఈజ్ హై టైం ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో టు ఇంటర్ఫియర్ అండ్ టు రివ్యూ దిస్ కేస్. ఈ రోజున కర్నూలులో జరిగిన ఆ ఎస్పీ వ్యవహార శైలి డిఓపిటీ రివ్యూ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ చేయాలి. సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు సృష్టించిన ఆటంకం సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ చూడాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సిబిఐ ఈ రకంగా ఔచిత్యాన్ని కోల్పోకూడదు, సిబిఐని ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో అది ఎదురు తిరుగుతారండి. రేపు హైదరాబాద్లో ఏమైనా చేయగలరా? రేపు హైదరాబాద్లో ఎవరైనా లంచాలు తీసుకున్నారు, లేకుంటే అవినీతికి పాల్పడ్డారు, లేకుంటే హత్య చేశారు అని ఏమైనా చేయగలరా? అక్కడ వాళ్ళు కూడా అడ్డుపడతారు. రేపు కర్ణాటకలో ఏమైనా చేయగలరా? సిద్ధరామయ్య గారు కూడా అడ్డుపడతారు. మరి సిబిఐ గతి ఏంటి? వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది సిబిఐ? ఒక్కసారి సీరియస్గా ఆలోచించాలని చెప్పి నేను సెంట్రల్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటువంటి పనులు మంచి ముఖ్యమంత్రి గారు మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఏదో అనుకుంటున్నారు, ఈ అవినేష్ రెడ్డి గారి హత్య కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్న తీరు కూడా మీ మెడకు చుట్టుకుంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. సీఎంఓ ఆఫీస్ ఫోన్ కాల్స్ని, ఆ ఎస్పీ ఫోన్ కాల్స్ని కూడా సిబిఐ పరిగణలోకి తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్లో వీటిని కూడా చేర్చాలి. బికాజ్ దే హావ్ అఫెక్టెడ్ యూ ఇన్ ఎఫెక్టింగ్ ద అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్ ఇన్ ఏ హీనస్ మర్డర్ కేస్. ఒక హత్య కేసులో ముత్తయ్యని అరెస్ట్ కాకుండా అడ్డుకోవటంలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళ పాత్ర ఉన్నది, అక్కడ ఎస్పీ కర్నూలు పాత్ర ఉంది, దీనిపైన కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా కోరుతూ, ఇది ఇంతటితో పోయేది కాదు. ఈ రకంగా ప్రభుత్వ వ్యవహార శైలి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి, సమీక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఏమంటారు విజయమ్మ గారు? వెళ్తారండి. ఓకే ఓకే, నేను దాని గురించి నేను మాట్లాడను, తల్లి ప్రేమ గురించి నేను మాట్లాడను. వెనక్కి ఇప్పుడు సర్జరీ చేసుకొని రక్తం కారుతున్న అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళినప్పుడు తల్లి ఆరోగ్యం సరిగ్గా ఏ ఆసుపత్రిలో పెట్టారండి? కర్నూలులో ఎక్కడెక్కడో తిరిగి కర్నూలుకి చేర్చారు. ఏమండి హైదరాబాద్ చేర్చారండి? 1 hour 40 minutes జర్నీ కర్నూలు టు హైదరాబాద్, లేకుంటే హెలికాప్టర్లో తీసుకెళ్ళొచ్చు, విమానంలో తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి తక్కువ ఏంటి సార్? 2000 నోట్లన్నీ ఎక్కడున్నాయో తెలుసు కదా రాష్ట్రపతులకి, ఎక్కడున్నాయి 2000 నోట్లన్నీ? అక్కడే కదా ఉంది. ఏం కాంత హైర్ ఎయిర్ అంబులెన్స్? ఇదంతా కూడా ఏమి జరుగుతా, పెద్ద డ్రామా జరుగుతుంది. ఈ డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టవలసిన ఆవశ్యకత సిబిఐ మీద ఉన్నది. ఈ రకంగా ఈ ముద్దాయిని వదిలితే ముద్దాయిలందరూ కూడా యథేచ్ఛగా కాలర్ ఎగరేసుకొని ధైర్యంగా మీసం తిప్పుకుంటూ తిరిగే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే సామాన్యులందరూ కూడా క
కామన్ సిటిజన్స్ అంతా కూడా భయపడుతూ ఇళ్లల్లో కూర్చుంటారు. ముద్దాయిలందరూ కూడా మీసం తిప్పుతూ పంచ వెనక పైకి కట్టుకొని దర్జాగా తిరుగుతుంటే సిగరెట్ ఊదుకుంటూ ముద్దాయిలు. కామన్ సిటిజన్స్ అంతా కూడా, శాంతి కాముకులందరూ కూడా ఇళ్లల్లో భయం భ్రాంతులై ఇళ్లల్లో కూర్చునే పరిస్థితులు రాష్ట్రంలో వస్తే ఇది ఏమి పరిపాలన, ఏమి ప్రజాస్వామ్యం, ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు ది ఫేట్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.